గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లేడీస్ వైల్డ్ నేను మీ రమ్య సో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం అయితే అస్సలే మర్చిపోవద్దు అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ది మోస్ట్ అవైటెడ్ వీడియో చాలా మంది నాకు చాలా రోజుల నుంచి హెయిర్ కేర్ టిప్స్ అనేవి షేర్ చేయండి అక్క హెయిర్ సాఫ్ట్ అవడానికి ఏమేం టిప్స్ యూజ్ చేయాలి అలాగే హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి ఇవన్నింటి గురించి నాకు చాలా మంది అడుగుతూనే ఉన్నారు సో ఆ టిప్స్ అయితే నేను మీకు షేర్ చేసేస్తాను అండ్ అలాగే నేను ప్రామిస్ చేసినట్టుగా సర్ప్రైజ్ కంటెస్ట్ తాలూకా క్వశ్చన్ అనేది నేను మీకు ఈరోజు రివీల్ చేయబోతున్నాను సో ఇవన్నీ చూసేసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది సో దాట్ మీరు వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ మంత్లీ జరిగే గివ్ అవే కంటెస్ట్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సో ఇప్పుడైతే మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రోజు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మీకు హెయిర్ కేర్ గురించి షేర్ చేస్తాను చాలా మంది నాకు హెయిర్ కేర్ గురించి వీడియోస్ చేయండి అక్క అని చాలా మంది నన్ను అడుగుతూనే ఉన్నారు ఈరోజు హెయిర్ కేర్ వీడియో అనేది తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను హెయిర్ కి జనరల్ గా మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి ఎలా తీసుకుంటే హెయిర్ అనేది బాగుంటుంది ఈ వీడియో అంతా కూడా నేను మీకు క్లియర్ గా షేర్ చేస్తాను అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే సర్ప్రైజ్ కాంటెస్ట్ గురించి నేను మీకు అనౌన్స్ చేశాను కదా సో సర్ప్రైజ్ కాంటెస్ట్ లో క్వశ్చన్ కూడా నేను మీకు అడిగేస్తాను సో వెయిట్ చేస్తూ ఉండండి క్వశ్చన్ ఏముండబోతుంది అనేది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం గివ్ అవే కండక్ట్ చేసేటప్పుడు గిఫ్ట్స్ అనేవి లాస్ట్ టైం ఇచ్చాం కదా సో గివ్ అవేలో గిఫ్ట్స్ ఇచ్చిన దాన్ని బట్టి కొంతమంది నాకు కమెంట్స్ లో ఏం షేర్ చేశారంటే సబ్స్క్రైబ్ నంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఇచ్చిన వాళ్ళకి గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అక్క దట్స్ ఓకే బట్ మా నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఏమైనా గిఫ్ట్స్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళైతే వాళ్ళ ఒపీనియన్ ని షేర్ చేశారు నేనైతే ఆ ఒపీనియన్ ని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట కూడా కరెక్టే ఎందుకంటే గిఫ్ట్స్ గెలుచుకున్న వాళ్ళ పరిస్థితి ఓకే కానీ గెలుచుకొని వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఏదో ఒకటి విన్ అవ్వాలి సో అందుకనే నేనేమనుకుంటున్నానంటే ఒక ఈసారి మనం 5 గిఫ్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాను 5 గిఫ్ట్స్ నెక్స్ట్ గివ్అవేలో ఉండబోతున్నాయి అందులో 2 గిఫ్ట్స్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ చేయించిన వాళ్ళకి 2 గిఫ్ట్స్ ఉంటాయి నెక్స్ట్ 3 గిఫ్ట్స్ అనేవి ర్యాండమ్ గా సెలెక్ట్ చేద్దాము కమెంట్ పిక్కర్ లో ర్యాండమ్ గా 3 విన్నర్స్ ని సెలెక్ట్ చేద్దాము అది మనం సెలెక్ట్ చేయడం ఏముండదు యూట్యూబ్ ఆ యాప్ వచ్చి ఎవరైతే వీడియోని కంప్లీట్ గా చూసారో వీడియో నెంబర్ ఆఫ్ షేర్ లైక్ ఇవన్నీ కన్సిడర్ చేసి 3 విన్నర్స్ ని అనేది పిక్ చేస్తుంది అనమాట సో అందులో మనకి ర్యాండమ్ గా 3 విన్నర్స్ అనేది పిక్ చేయడం జరుగుతుంది అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అవ్వచ్చు లేదంటే చేయించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు నంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ మీద డిపెండ్ అయి ఉండదు ఇది నెక్స్ట్ గివ్ అవే గురించి అప్డేట్ అయితే విన్నర్స్ ని ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది అండ్ సర్ప్రైజ్ క్వశ్చన్ వచ్చేసి దేనికి సంబంధించింది అంటే సర్ప్రైజ్ క్వశ్చన్ విన్నర్స్ కి ఏం గిఫ్ట్ వస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తాను మీతో అండ్ అంతకన్నా ముందు మనం హెయిర్ కేర్ గురించి అయితే చూసేద్దాము సో లాస్ట్ లో మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అసలు దేనికోసం అనేది నేను మీతో చెప్తాను అండ్ హెయిర్ కేర్ గురించి ఇప్పుడైతే చూసేద్దాం వన్ సెకండ్ నేను ఆల్రెడీ నోట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే నేను మీతో షేర్ చేయాలి అనుకునేవి మర్చిపోతానేమో అని చెప్పి ఒక లిస్ట్ కూడా నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఏవి మిస్ అవ్వకుండా నేను మీకు షేర్ చేసేస్తాను ఫస్ట్ అయితే మనకి హెయిర్ కేర్ లో పర్టికులర్ గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయిల్ మసాజ్ అండి ఖచ్చితంగా మనం ఆయిల్ మసాజ్ అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత హెయిర్ వాష్ ఎప్పుడైనా చేసుకోవాలి ఎందుకంటే అలా చేసుకోకుండా డైరెక్ట్ గా హెయిర్ వాష్ చేసుకున్నట్టయితే హెయిర్ అనేది డ్రై అయిపోతుంది అలాగే మనం రెగ్యులర్ గా కూడా ఆయిల్ ని హెయిర్ కి అప్లై చేయకూడదంట మేము చిన్నప్పుడైతే రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆయిల్ అప్లై చేసి రిబ్బన్స్ తో చాలా టైట్ గా జడలు వేసేసేవారు కానీ అది కూడా కరెక్ట్ కాదంట అలా చేయటం వల్ల స్కాల్ప్ అనేది ఆయిల్ కి హ్యాబిట్యుయేట్ అయిపోయి అలవాటైపోయి స్కాల్ప్ అనేది అది లేకపోతే వీక్ అయిపోతుందంట ఆయిల్ మసాజ్ చేస్తున్నట్టుగా అప్లై చేసుకోవాలి సో ఏమవుతుందంటే కొంతమంది అసలు ఆయిల్ అనేది
హెయిర్ కి అప్లై చేయరు. సో అలా చేయటం వల్ల హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతుంది. అండ్ ఆయిల్ హెయిర్ కి అప్లై చేయటం వల్ల స్కాల్ప్ అనేది హైడ్రేటెడ్ గా ఉంటుంది. సో దానివల్ల డ్రై అవ్వకుండా మంచి గ్లాసీనెస్ తో మనకి లుక్ అనేది అయితే వస్తుంది. సో అందరూ తప్పకుండా ఆయిల్ మసాజ్ అయితే చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎప్పుడూ కూడా హెయిర్ కి హాట్ ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేయకూడదు. కొంతమంది ఆయిల్ ని వేడి చేసి తలకి రాసుకుంటూ ఉంటారు కదా, సో అలా రాసుకోవటం మంచిదే. కానీ ఎప్పుడైనా సరే చూసుకోండి, ఆయిల్ అనేది గోరువెచ్చగా మాత్రమే ఉండాలి, అంతేగాని వేడిగా ఉండకూడదు. ఆయిల్ అనే కాదు, కొంతమంది హెయిర్ వాష్ చేసేటప్పుడు వేడి నీళ్లు తలకి వేసేసుకుంటారు, సో అలా కూడా వేసుకోవద్దు. గోరువెచ్చటి నీళ్లు మాత్రమే వేసుకోండి. సో దానివల్ల హెయిర్ కి ఎలాంటి ప్రాబ్లం లాస్ అనేది జరగదు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం హెయిర్ కి ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాం కదా, సో దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాక్ అండ్ హెయిర్ ని బాగా హెయిర్ గ్రోత్ ని కానీ హెయిర్ టెక్స్చర్ ని కానీ స్మూత్ చేసి బాగా ఎన్హాన్స్ చేసే ప్యాక్ అయితే రైస్ వాటర్ ప్యాక్ అనమాట. మీరు ఈ మధ్య ఆల్రెడీ వినే ఉంటారు, రైస్ ని వాటర్ లో ఒక 2 అవర్స్ అలా నానపెట్టేసి మనం తీసేసుకుంటూ ఉంటాం కదా. ఆ తీసేసిన తర్వాత ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ రైస్ ని మనకి ఆ రైస్ వాటర్ ని హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ చాలా షైనింగ్ గా స్మూతీగా సిల్కీగా ఉంటుందంట. అండ్ దాంతోపాటు అప్పుడప్పుడు ఎగ్స్ కానీ లేదంటే ఆనియన్ జ్యూస్ తో కానీ హెయిర్ కి ప్యాక్ వేసుకుంటే హెయిర్ కూడా ఇంకా బాగుంటుంది. సో ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇదైతే, సో హెయిర్ ని రెగ్యులర్ గా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలండి. లైక్ 1 మంత్ ఒకసారో లేదంటే 2 మంత్స్ కి ఒకసారి హెయిర్ ని ట్రిమ్ చేసుకోవాలి. ఎడ్జస్ట్ అన్నా కూడా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో మేము చిన్నప్పుడు అయితే మా ఇంట్లో హెయిర్ కట్ అంటే ఒక పెద్ద పాపంలా చూసేవారు, చాలా స్ట్రిక్ట్ అనమాట. నాది చాలా లాంగ్ హెయిర్, అసలు ఈ హెయిర్ కాదు నాది, నాది ఆల్మోస్ట్ ఇంత లెంగ్త్ ఉండేది నా హెయిర్ అయితే. సో అంత లాంగ్ హెయిర్ నాదైతే ఎప్పుడు ట్రిమ్ చేయడం కత్తిరి పెట్టకూడదు అని ఇంట్లో స్ట్రిక్ట్ డెసిషన్ చెప్పేవారు. సో ఎప్పుడు కూడా నా హెయిర్ ఇంట్లో అయితే కట్ చేయలేదు. నాకేమో బాగా ట్రెండీగా ఉండడం ఇష్టం. సో నేనేం చేశానంటే ఇంకా ఇలా అయితే వర్కౌట్ కావట్లేదని చెప్పి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక బ్లేడ్ పట్టుకెళ్ళి ఇలా మనకి రిబ్బన్స్ వేస్తారు కదా అరటికాయలు, సో ఇక్కడ వరకు వస్తుంది అనమాట. రిబ్బన్స్ వేస్తే నాకు హెయిర్ ఇక్కడ వరకు వచ్చేది, ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు హాఫ్ హెయిర్ అనేది నేను బ్లేడ్తో కట్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఉన్న నా హెయిర్ అయితే ఇక్కడికి అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను నాకు పాంపరింగ్ ఎక్కువ ఇంట్లో, ఎవరు దెబ్బలాడలేరు, ఏమీ అనకుండా ఉండలేరు. అసలు నా హెయిర్ చూసి చాలా బాధపడిపోయారు ఇంట్లో అందరూ. సో అందుకే పేరెంట్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని మరీ అంత స్ట్రిక్ట్గా పెంచద్దు, కొంచెం ఫ్రీడమ్ అయితే ఇవ్వండి. అండ్ హెయిర్ని అయితే మాత్రం ఖచ్చితంగా అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండండి, దానివల్ల హెయిర్ ఇంకా బాగా గ్రో అవుతుంది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ 1 మోర్ థింగ్, హెయిర్ ఎవరైనా కండిషనింగ్ చేయాలి అనుకుంటే కండిషనర్ అప్లై చేసేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అందరూ కండిషనర్ షాంపూ చేసిన తర్వాత హెయిర్ వాష్ కండిషనర్ ఎప్పుడు కూడా స్కాల్ప్ కి అప్లై చేయకూడదు. లైక్ ఇక్కడ నుంచి ఈ పార్ట్ నుంచి కూడా టిప్స్ వరకు కూడా అప్లై చేస్తే కండిషనర్ సరిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా స్కాల్ప్ కండిషనర్ అనేది పెట్టకూడదంట. సో ఎప్పుడైనా మీరు కండిషనర్ అప్లై చేసేటప్పుడు ఈ లెంగ్త్ నుంచి టిప్స్ వరకు అప్లై చేసుకోండి, అంతేగాని స్కాల్ప్ కి మాత్రం కండిషనర్ అప్లై చేయొద్దు. కండిషనర్ గురించి, అండ్ కండిషనర్ యూజ్ చేసిన తర్వాత తక్కువ వాటర్ తో హెయిర్ ని షవర్ చేయండి. సో తక్కువ వాటర్ తో షవర్ చేయటం వల్ల హెయిర్ అనేది గ్రీజీగా ఉంటూ కొంచెం మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా కూడా జిడ్డు జిడ్డుగా ఆయిల్ అప్లై చేసినట్టుగా ఇబ్బందిగా ఉంటుంది. సో కండిషనర్ అప్లై చేసేటప్పుడు ఈ కేర్ అయితే కంపల్సరీగా తీసుకోండి. అండ్ సో 1 times in a week ఆయిల్ అయితే మాత్రం అప్లై చేసుకోవాలి. మినిమం 1 times in a week అయితే ఆయిల్ అప్లై చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, హెయిర్ ఎవరికైతే కర్లీగా ఉందో వాళ్ళు సాఫ్ట్ చేయించుకోవటం కోసం స్ట్రైట్నర్స్ యూజ్ చేస్తున్నారు కదా, స్ట్రైట్నర్ యూజ్ చేయొచ్చు హెయిర్ సాఫ్ట్ చేసుకోవటం కోసం. కానీ యూజ్ చేసేటప్పుడు ఆ స్ట్రైట్నర్ హీట్ అనేది మన హెయిర్ని స్పాయిల్ చేస్తుంది కాబట్టి మీరు హీట్ రెసిస్టెంట్ స్ప్రేస్ ఉంటాయన్నమాట. సో ఆ స్ప్రే చేసిన తర్వాతే మీరు స్ట్రైట్నింగ్ కావాలంటే చేసుకోండి. దానివల్ల హెయిర్ లాస్ కానీ హెయిర్ డ్యామేజ్ కానీ స్ప్లిట్ ఎండ్స్ కానీ ఇలాంటివి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయరు.
సో ఇది ఎవరైతే కర్లీ హెయిర్ ఉందో వాళ్ళ కోసం ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ లైవ్ లో నాకు చాలా మంది అడిగారు సాఫ్ట్ హెయిర్ కోసం టిప్స్ చెప్పండి, కర్లీ హెయిర్ ఉండే వాళ్ళు సాఫ్ట్ చేసుకోవడం కోసం ఎలా చేసుకోవాలి అనేది. అండ్ నాచురల్ గా ఒకవేళ కనుక మనం కర్లీ హెయిర్ నుంచి ఫ్రీజీగా ఉన్న హెయిర్ ని సాఫ్ట్ గా చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే హెయిర్ కి ప్యాక్ వేసుకోండి. లైక్ నైట్ పెరుగులో ఒక 1 కప్ పెరుగులో ఒక 2-3 టేబుల్ స్పూన్ మెంతులు నానబెట్టేసేయండి. మార్నింగ్ లేచి అది గ్రైండ్ చేసేసి అది ఆ ప్యాక్ అనేది హెయిర్ కి వేసేసుకోండి. అండ్ అలా వేసేసుకున్న తర్వాత స్కాల్ప్ ని మాత్రం కంప్లీట్ గా వాష్ చేసుకోండి ప్యాక్ డ్రై అయిపోయిన తర్వాత, ఎందుకంటే అది కరెక్ట్ గా వాష్ చేసుకోకపోతే మీకు డాండ్రఫ్ అనేది రావడం జరగచ్చు. సో కాబట్టి మీరు హెయిర్ వాష్ చాలా నీట్ గా హెయిర్ వాష్ చేసుకోండి. సో ఇది హెయిర్ కేర్ టిప్స్ అయితే. సో హోప్ మీ అందరికి యూజ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఎగ్స్ తో కానీ ఆనియన్ తో కానీ ఆనియన్ జ్యూస్ తో ఎవరైతే హెయిర్ లాస్ మాకు రీసెంట్ గా బాగా అయింది మళ్ళీ హెయిర్ రీగ్రోత్ కావాలి అనుకుంటే ఆనియన్ జ్యూస్ తో మీరు ప్యాక్ వేసుకోండి. అలాగే కండిషనింగ్ కావాలి, హెయిర్ కొంచెం సిల్కీగా లేదు అనుకుంటే కనుక ఎగ్స్ తో ప్యాక్ వేసుకోండి. సో ఇది హెయిర్ కి సంబంధించిన కేర్ అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాము సర్ప్రైజ్ కాంటెస్ట్ కి. సర్ప్రైజ్ కాంటెస్ట్ లో క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఒక వీడియోలో ఇలాంటి పౌచెస్ అయితే చూపించాను, ఈ పౌచెస్ ని నేను ఒక వీడియోలో షేర్ చేశాను. సో ఆ షేర్ చేసిన వీడియో ఏంటి, ఏ వీడియోలో నేను దీనికి ఇలాంటి పౌచెస్ ని నేను మీకు షేర్ చేశాను అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, ఆ వీడియో ఏంటి అనేది. సో ఫస్ట్ ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకైతే మీకు గెలుచుకోవచ్చు ఇలాంటి పౌచెస్ అన్నమాట. సో ఈ పౌచెస్ అనేది సెట్ ఆఫ్ 5 అలా ఉంటాయి. సో ఇదైతే మీడియం సైజ్ అన్నమాట. సో ఇంతకన్నా పెద్ద సైజులో కూడా పౌచ్ అనేది ఉంటుంది. సో ఇవి సెట్ ఆఫ్ 4 or 5 పౌచెస్ అలా వస్తూ ఉంటాయి. సో ఇది స్మాల్ అన్నమాట. ఈ పౌచ్ వచ్చేసి మనం బ్యాంగిల్స్ ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అది పెట్టుకోవడానికి అలా బాగుంటుంది. అండ్ దీనికి జిప్ కూడా వచ్చేసింది చూడండి. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇది చిన్న సైజ్ పౌచ్ అయితే. అండ్ ఇది మీడియం సైజ్ పౌచ్. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు మేకప్ ఐటమ్స్ కానీ జ్యువెలరీ కానీ ఇలా వాటి రిలేటెడ్ ఏవైనా ప్రోడక్ట్స్ ఇందులో మనం హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. సో చూసారు కదా నేను జ్యువెలరీ పెట్టుంచాను. సో అలాగా ఈ పౌచెస్ ని 4 or 5 పౌచెస్ ని మీరైతే మీ ఇంటికి తెచ్చేసుకోండి. అండ్ మీరు ఆన్సర్ చేసినట్టయితే ఫస్ట్ కమెంట్స్ లో ఆన్సర్ చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వీడియో అయితే ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్.